Hi guys, welcome to my channel Engineer's Choice. So next manam cheppan already next video lo manam cut set chudamu ani. So here we ante manam last video lo tie set chusamu. So ee video lo cut set. So evaranna tie set video chudaledu anukunte they can go back and see my tie set matrix video also. Thank you guys. So formal tie telisinde malli cheppan avasaram ledu. So na subscribers ki already telusu. So please na kottaga ochina valla kosam chinna mata like my video. If you like, only you hit like. So do you like, you after hitting like, if you want to subscribe also subscribe. So subscribe cheste endi ante naakem ledu ante meeku emana updates ostayani ante. Naaku subscribers raavochu raakapovochu adi na talent meeda. So meeku updates raavalani ante tappa naaku ani kaadu. So leave it that, manam topic loki vellipovam. So cut set matrix gurinchi maatladukundam. Same manamu tree lagane draw cheskundam. The same process, the process em undadu. కానీ మూడు కామన్ ఇక్కడ మనం డిఫరెంట్ ఇది కామన్ జంక్షన్ తీసుకోవద్దు. సో మనం కట్స్ ఇది కట్స్ అంటాం వీటిని. సో ఇది రాసుకుందాం నార్మల్గా అయితే మనకు అర్థమైపోతుంది ఇంకా ఈజీగా జస్ట్ ఇన్ వన్ పేపర్. ఇది ఇంకా ఈజీ, చాలా ఈజీ ఇది ఇంకా. సో ఇది చాలా ఈజీగా చేసేయచ్చు మనం. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. మనం కట్స్ ఎక్కడెక్కడ తీసుకున్నాం? మనం కట్స్ తీసుకుంది ఓన్లీ 1 దగ్గర, 3 దగ్గర, 4 దగ్గర 3 కట్స్ తీసుకున్నాం. సో మనం కట్స్ తీసుకున్నాం కరెక్టే. డైరెక్షన్ ఎలా ఇవ్వాలి? క్లాక్ వైజ్ అంటే ఇలా, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా. మనం ఎప్పుడు ప్రిఫర్ చేయాల్సింది క్లాక్ వైజే గైస్, క్లాక్ వైజే మనం ప్రిఫర్ చేయాలి. సో ఇది ఇప్పుడు మనం దీనికి ఇలాగా తీసుకున్నాం జస్ట్ మీ అబ్దు. సో ఇది ఇలా అంటే ఇక్కడ వెళ్తున్నాయి డైరెక్షన్ అని ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడనే కదా, బయటకే కదా ఇవన్నీ. ఇది ఇక్కడ, ఇక్కడ లోపలికి, సారీ ఇది లోపలికి ఇలా వెళ్తుంది లోపలికి. ఇది ఇక్కడ, ఇది బయటకి వెళ్తుంది బయటికి. సో మనం కట్స్ తీసుకున్నాం, దాని యాంగిల్ కూడా తీసుకున్నాం. ఓకే ఇక్కడ 3 ఈ అవసరం లేదు. టేబుల్ 1 పేపర్ అనుకున్నా, 2 పేపర్స్ చేసిన ఏమనుకోకండి. అది ఇక్కడ చేయాల్సింది ఇక్కడ చేస్తున్నా. సో 1 పేపర్లో నేను చేయాల్సిన ప్రాబ్లమ్ని 2 పేపర్స్ తీసుకొచ్చింది, అది నా మిస్టేకే. సో మనం కట్స్ తీసుకున్నాం. సో మ్యాట్రిక్స్ ఫామ్ చేయాలి. కట్స్ తీసుకుని 1, 3, 4 దగ్గర తీసుకున్నాం. ఇవే మ్యాట్, సారీ ఇది ఇక్కడ వేసుకుంటే ఇంకా క్లారిటీగా ఉంటుంది. మ్యాట్రిక్స్ ఎన్ని ఉన్నాయి? సేమ్ 6, 2, 3, 4, 6. సో ఇప్పుడు మనం మ్యాట్రిక్స్ ఎలా రాయాలి అంటే 1కి టచ్ లేనిది డైరెక్షన్స్ ఏంటి? 1కి 6 ఉంది, 2 ఉంది, 1, 2, 6 టచ్ అయినాయి. సో 3, 4, 5 టచ్ లేవు కాబట్టి ఇవి జీరోస్. నెక్స్ట్ థర్డ్ కట్కి 3, 4, 6 కట్. 3, 4, 6 అంటే 5 లేదు, 1 and 2 లేదు టచ్. సో క్యాన్సల్. నెక్స్ట్ 4 కట్ అంటే కట్ 4 దగ్గర 1, 4, 5 అంటే 1 ఉంది, అంటే 2 లేదు, 3 లేదు, 6 లేదు. రైట్ రాసేసినాం. సో మనం ఇప్పుడు టచ్ అయినాం కదా మనం. ఇది బయటికి పోతుంది అంటే ఇది ఇప్పుడు ఇలా అంటే ఇది ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. ఇప్పుడు మీరే చెప్పవచ్చు ఈ 2 + 1 అని. 2 ఇంకా 6 + 1 ఇది ఇలా వస్తుంది ఆపోజిట్. సో ఇది -1, 1 - 1 అంతే. నెక్స్ట్ ఇంకా ఈజీ, ఎంతసేపు చెప్పండి మనకి. అన్నీ బయటికి అంటే ఇది బయటికి పోతుంది, ఇక్కడ బయటికి పోతుంది, ఇది బయటికి పోతుంది. ఈ 2 ఆపోజిట్, ఇవి సేమ్ డైరెక్షన్. సో 3, 6 పాజిటివ్, 4 - 1 అంతే. ఇప్పుడు మీరు ఇంకా ఈ నేను 1, 3 చెప్పినాక 4 అంత కష్టమేం కాదు. చూడండి ఇవి లోపలికి వస్తున్నాయి అని చెప్పాను, ఈ 2 రివర్స్లో ఉన్నాయి, ఇది సేమ్ డైరెక్షన్ ఉంది. సో ఇది 1, ఈ 2 -1 అంతే. మనం టైసెట్ డైసెట్ ఎంత ఈజీగా నేర్చుకున్నాం, కట్ సెట్ చాలా ఈజీ. ఇది మ్యాట్రిక్స్ ఫామ్ వచ్చేసింది. సో మనకి డైసెట్ మ్యాట్రిక్స్ వచ్చేసింది, కట్ సెట్ మ్యాట్రిక్స్ వచ్చేసింది. సో నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుద్దాం. ఇట్స్ మీ మనోజ్ ఫ్రమ్ ఇంజనీర్స్ చాయిస్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. మనం చూద్దాం, ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి. సో వీ విల్ లుక్ ఇంటూ ఇట్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.